ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేహ్రాదూన్ నాక్ A+ అక్రెడిటెడ్ యూనివర్సిటీ. వెల్కమ్ టు సుమన్ టీవీ ఎంసెట్ వ్యూయర్స్. టుడే మనము ఈరోజు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ట్రిగ్నోమెట్రీలో ఒక సులువుగా మనం ఈజీగా ఆన్సర్ చేయగలిగేటువంటి ఒక క్వశ్చన్ని మనం నేర్చుకుంటాం. ప్రీవియస్ వీడియోస్లో మీరు ఈ సుమన్ టీవీ ఎడ్యుకేషన్ ద్వారా అలాగే ఈవెంట్స్ అకాడమీ ద్వారా మీకు వేరియస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వేరియస్ చాప్టర్స్లో నుంచి ఎంసెట్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో మీరు ఎలా ఆన్సర్ చేయాలో మీకు వివరించబడుతూ వచ్చాయి. మరి ఇప్పుడు మనం ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో, దీన్ని ఇన్వర్స్ సర్క్యులర్ ఫంక్షన్స్ అని కూడా అంటారు, దీంట్లో నుంచి మనకి 102 క్వశ్చన్స్ ఎంసెట్లో వస్తూ ఉంటాయి. మనకు ముందున్నటువంటి బేసిక్ ట్రిగ్నోమెట్రీలో మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్, కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, అలాగే ట్రాన్స్ఫర్మేషన్స్ మనకి పర్ఫెక్ట్గా వచ్చాయనుకోండి, మనం ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 2 tan inverse x ఇస్ దేర్, 2 tan inverse x, దీన్ని మనం సైన్ ఇన్వర్స్ 2x/1+x² అని రాసుకోవచ్చు. అలాగే దీన్ని మనం కాస్ ఇన్వర్స్ 1-x² / 1+x² అని రాసుకోవచ్చు. అలాగే దీన్ని మనం టాన్ ఇన్వర్స్ 2x/1-x² అని రాసుకోవచ్చు. అంటే దీన్ని మనం సైన్ 2a, కాస్ 2a, టాన్ 2a, దట్ మీన్స్ దిస్ ఇస్ 2θ అనుకున్నాం. టాన్ ఇన్వర్స్ x ఇస్ తీటా, మీన్స్ టాన్ తీటా ఈక్వల్ టు హౌ మచ్ x. ఇప్పుడు మనం ఇక్కడికి వస్తాం, సైన్ ఇన్వర్స్ 2x/1+x² సైన్ ఇన్వర్స్ 2 tan θ/1+tan²θ. 2 tan θ/1+tan²θ అంటే సైన్ 2θ, సైన్ ఇన్వర్స్ సైన్ క్యాన్సిల్, 2θ. వాట్ ఈస్ దట్ తీటా? టాన్ ఇన్వర్స్ x. Therefore, 2 tan inverse x. అలాగే మనం కాస్ ఇన్వర్స్ తీసుకున్నాం, కాస్ ఇన్వర్స్ 1-x² / 1+x². కాస్ ఇన్వర్స్ వాట్ ఈస్ x? టాన్ తీటా, 1-tan²θ/1+tan²θ, మీన్స్ కాస్ ఇన్వర్స్ కాస్ 2θ, కాస్ ఇన్వర్స్ కాస్ క్యాన్సిల్ 2θ. వాట్ ఈస్ తీటా అగైన్? టాన్ ఇన్వర్స్ x, 2 tan inverse x. అలాగే మనం లాస్ట్ వన్ టాన్ ఇన్వర్స్, టాన్ ఇన్వర్స్ 2x/1-x², దిస్ ఇస్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ 2 tan θ/1-tan²θ. వాట్ ఈస్ 2 tan θ/1-tan²θ? టాన్ 2θ. టాన్ ఇన్వర్స్ టాన్ క్యాన్సిల్, 2θ. దిస్ ఈస్ నథింగ్ బట్ 2 tan inverse x. ఇవన్నీ కూడా ఏమైనాయి? 2 tan inverse x ఈక్వల్ అయింది. దట్ ఈస్ వై 2 tan inverse x ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ కాస్ ఇన్వర్స్ టాన్ ఇన్వర్స్. మనకి ట్రిగ్నామెట్రీ బేసిక్స్ వచ్చాయనుకోండి, సైన్ 2θ, 2 tan θ/1+tan²θ, కాస్ 2θ, 1-tan²/1+tan²θ, టాన్ 2θ, 2 tan θ/1-tan²θ. దట్ ఈస్ వై దిస్ ఆర్ ఆల్ ఈక్వల్ టు 2θ, దట్ ఈస్ 2 tan inverse x. ఇలాగే మనం 3 tan inverse x తీసుకున్నాం. సపోజ్ 3 tan inverse x ఇస్ దేర్, 3 tan inverse x ఈక్వల్ టు, దట్ ఈస్ టాన్ ఇన్వర్స్ హౌ మచ్? దిస్ ఇస్ తీటా, టాన్ 3θ, 3 tan θ/tan³θ/1-3tan²θ. సో టాన్ ఇన్వర్స్ 3x/x³/1-3x². ఇలాగే మనం టాన్ ఇన్వర్స్ x ప్లస్ టాన్ ఇన్వర్స్ y అంటాం. ఇఫ్ దిస్ ఈస్ నథింగ్ బట్ టాన్ ఇన్వర్స్ x ప్లస్ y / 1-x y, ఇఫ్
x into y is less than 1. If x into y is less than 1. This is nothing but, ఏంటి ఇది? Tan inverse. Inverse gives an angle, that means alpha. This inverse gives an angle beta. This tan inverse comes here, tan of alpha plus beta. What is tan of alpha plus beta? Tan alpha plus tan beta by 1 minus tan alpha into tan beta. That's why tan inverse x plus y by 1 minus x. Suppose I take tan inverse x plus tan inverse y. This is, if xy is greater than 1, if this x into y is greater than 1, then pi plus tan inverse x plus y by 1 minus x. Pi plus means it goes to third quadrant. That is 180 plus. That is in the third quadrant. Similarly, tan inverse x minus tan inverse y. Tan of A minus B. What is tan of A minus B? Tan A minus tan B by 1 plus tan A tan B. Minus lo change em undadu. But plus lo kochinappudu, it depends on xy less than 1 and xy greater than 1. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఈ బేసిక్స్ అప్లై చేసి చూసుకొని మనం ప్రాబ్లమ్స్లో ఎలా సాల్వ్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం వస్తుంది ఎగ్జామ్లో, దాన్ని ఎలా మనం సాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్వశ్చన్ తీసుకున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ టాన్ ఇన్వర్స్ ఎక్స్. ఒక ఎంసెట్ 2014లో వచ్చినటువంటి క్వశ్చన్ రాసింది. MSET 2014లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇఫ్ x గ్రేటర్ దెన్ 0, y గ్రేటర్ దెన్ 0, z గ్రేటర్ దెన్ 0, xy ప్లస్ yz ప్లస్ zx లెస్ దెన్ 1 అండ్ tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ప్లస్ tan ఇన్వర్స్ z ఈక్వల్ టు పై, దెన్ x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు డాష్ అంట. ఇలాంటప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు డాష్, ఎక్స్వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ ఈక్వల్ టు డాష్ అంటే, ఈ కామన్గా మనం కాంపౌండ్ యాంగిల్స్లో మనం నేర్చుకుంటాం, మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో నేర్చుకుంటాం. ది సేమ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్లో సేమ్ ప్రిన్సిపల్ మనం అప్లై చేసామనుకోండి. ఏ బిసి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు పై, a plus b equal to how much? Pi minus c. Because tan lo ichadu kabatti manam tan isukuntam. Tan of a plus b equal to tan of pi minus c. What is tan of a plus b? Tan a plus tan b by 1 minus tan a tan b. What is tan 180 minus second quadrant? Tan is negative, so minus tan c. Cross multiply. Tan A plus tan B equal to minus tan C into 1 minus tan A tan B. Minus minus tan C, minus into minus plus, tan A into tan B into tan C. That means tan A plus tan B plus tan C equal to tan A into tan B into tan C. Tan inverse X is A, means tan A equal to X. Tan inverse Y equal to B, tan B equal to Y, tan C equal to Z. Therefore, tan A equal to X, that means X plus Y plus Z equal to X into Y into Z. ఇప్పుడు మీకు ఎలా వచ్చిందో మేము ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, అండర్స్టాండ్ అవ్వడం కోసం. కానీ రియల్గా మీరు ఇంత టైంని తీసుకోకుండా ప్రాక్టీస్ చేసే కొలది మీకు ఏమవుతుందంటే, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు అని అనగానే పై అని రాగానే ఎక్స్ వై జెడ్ ఈజ్ యువర్ ఆన్సర్, ప్రొడక్ట్. సమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్, దట్ ఈజ్ ఆన్సర్. హౌ అంటే ఇలా. ఎలా వచ్చిందంటే ఇలా డైరెక్ట్ రాయాలనుకుంటే ఇది. సపోజ్ దీన్నే పై బై టూ అంటాడు. మనం ఒక ఎదుర ఇంకొక ఎదుర ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్ తీసుకుంటాం. అదేమవుతుంది మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ 2010లో వచ్చిన క్వశ్చన్ తీసుకుంటాం. ఇఫ్ tan inverse x plus tan inverse y plus tan inverse z is pi by 2, then 1 minus xy minus yz minus zx equal to dash.
సేమ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 5/2. దెన్ ఇక్కడ ప్రొడక్ట్ ఉంది, ఎట్లా ఉంది? ఎక్స్వై వైజెడ్ జెడ్ఎక్స్ ఆల్వేస్ ఎక్స్వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ ఈక్వల్ టు 1. ఇంతకుముందు మనం చూసాం ప్రాబ్లంలో, వెన్ ఇట్ ఈస్ పై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్. సో దిస్ ప్లస్ 1, దిస్ ప్లస్ గోస్ టు అదర్ సైడ్, 1 మైనస్ ఎక్స్వై మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ఎక్స్ ఈక్వల్ టు 0. ఎంసెట్, మనం డైరెక్ట్ ఆన్సర్ రాసుకోవచ్చు. సార్ ఇది ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ అప్లయింగ్ ట్యాన్ ఆన్ బోత్ సైడ్స్, అప్లయింగ్ ట్యాన్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై ద సేమ్ థింగ్, కాంపౌండ్ యాంగిల్స్ మళ్ళీ ఎక్స్పాండెడ్, యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. ఇలాంటి ప్రాబ్లమ్స్ని మీరు మరి ప్రాక్టీస్ చేసే కొద్దీ, అంటే మీరు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీరు ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం డైరెక్ట్గా ఎలా ఆన్సర్ చేయగలమో మీరు నేర్చుకుంటారు. ఇప్పుడు మేము కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం, ఎలా రిమెంబర్ గుర్తు చేసుకోవాలో అలాంటి విషయాన్ని కూడా మీకు తెలియజేశాం. కాబట్టి మరి మేము ఇస్తుమన్ టీవీ ద్వారా మీకు ఇవ్వబోయేటువంటి ఈ యొక్క క్లాసెస్, వీడియో క్లాసెస్ అన్నింటిని బాగా మీరు వాచ్ చేస్తూ ఉండండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మరి మీకు ఇంకా కొత్త కొత్త టెక్నిక్స్ తెలుస్తూ ఉంటాయి. అలాగే మీకు దగ్గరగా ఉన్నటువంటి మీరు ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలనుకుంటే మీరు ఈవెన్స్ అకాడమీకి మరి రావచ్చు, మరి ఇక్కడ కూడా మీరు కోచింగ్ తీసుకోవచ్చు. అలాగే మీకు సమీపంగా ఉన్నటువంటి మరి సీనియర్ ఫ్యాకల్టీని కూడా మీరు సంప్రదించి వాళ్ళ దగ్గర కూడా మీరు కోచింగ్ తీసుకొని మీ మార్క్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీ ఎట్టకేలకు మీరు అందరూ కూడాను మరి సుమన్ టీవీ ఎడ్యుకేషన్ ద్వారా, ఈవెంట్స్ అకాడమీ ద్వారా మీకు అందించేటువంటి మరి ఈ యొక్క సిరీస్ ఆఫ్ వీడియోస్ని, లెసన్స్ని మీరు నేర్చుకుంటూ మరి మీ మార్క్స్ని ఇంప్రూవ్ చేసుకోండి, ఎంసెట్లో ర్యాంక్ని మంచి ర్యాంక్ సాధించండి. అలాగే మీరు కోరుకున్న కాలేజీలో కోరుకున్న బ్రాంచ్లో సీట్ తీసుకొని మంచి ప్యాకేజ్తో మీ లైఫ్ని సెటిల్ చేసుకోవాలని మీకు సుమన్ టీవీ ఎడ్యుకేషన్ ద్వారా ఇవన్నీ కూడా మీకు మేము అందిస్తూ ఉంటున్నాం. మళ్ళీ రాబోయే వీడియోలో మళ్ళీ మనల్ని తిరిగి కలుసుకుందాం, మళ్ళీ కొత్త టాపిక్ నేర్చుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.